సినిమా అయిన మహా నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం విజయ్ ఆంటోనీ నటించిన లవ్ గురు మూవీ రివ్యూ. విజయ్ ఆంటోనీ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు బిచ్చగాడు. ఎందుకంటే బిచ్చగాడు మూవీతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి విజయ్ ఆంటోనీ ఎన్ని బ్లాక్ బాస్టర్లు అయినా కొట్టమే, ఒక జనరేషన్ మాత్రం తెలుగులో బిచ్చగాడు సినిమాతోనే అతన్ని గుర్తుపెట్టుకోవటమే. ఎందుకంటే ఆ సినిమా అలాంటి సంచలనం సృష్టించింది రిలీజ్ అయిన టైంలో. ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్, ఎమోషన్, సెంటిమెంట్ అన్ని కూడా చాలా బలంగా తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. అందుకనే బిచ్చగాడు సినిమాతోనే విజయ్ ఆంటోనీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ బేస్ గానే విజయ్ ఆంటోనీ తెలుగులో తన సినిమాల్ని ఎంచక్కా మార్కెట్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో లేటెస్ట్ గా విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన సినిమా లవ్ గురు మాట్లాడుకుందాం. ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే అరవింద్ అమాయకుడిలా కనిపిస్తాడు, కానీ అనుకున్నంత అమాయకుడు ఏమీ కాదు, చాలా మంచోడు. ఆ పైన కష్టపడే తత్వం అతంది. చిన్నప్పుడే కుటుంబానికి సంబంధించి బాధ్యత తీసుకున్నాడు, మలేషియా వెళ్ళాడు, నిలబడ్డాడు, కష్టపడ్డాడు, కుటుంబానికి సంబంధించి ఉన్న అప్పులు తీర్చాడు, ఆర్థికంగా బాగా స్థిరపడ్డాడు. ఇదంతా జరిగేప్పటికీ ఓ పుణ్యకాలం గడిచిపోయింది, వయసు అయిపోయింది, మనోడికి 35 ఏళ్ళు దాటిపోయాయి, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోరా బాబు అంటే ఇంకా అది రాలేదు అంటాడు. ఏంట్రా రాలేదు అంటే ప్రేమ రాలేదు, ప్రేమించే పెళ్లి చేసుకుంటానంటాడు. 35 ఏళ్ల తర్వాత ఎవర్రా బాబు ప్రేమించి పెళ్లి చేసుకునేది అని ఇంట్లో వాళ్ళు గొడవ పెడతా పట్టించుకోడు. ఒక అమ్మాయిని చూడగానే ఆకాశంలో మెరుపులు మెరవాలి, గాలి దుమారం రావాలి, పూలు రాలాలి అని ఇమాజినేషన్ లో ఉన్నాడు అరవింద్. ఇక వీడికి పెళ్లి జరిగినట్టే అని హోప్ వదిలేసుకున్నారు ఫ్యామిలీ వాళ్ళు. కానీ అనుకోకుండా ఒక రోజున జరిగింది, అరవింద్ పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఓ అమ్మాయిని చూడగానే మెరుపులు మెరిశాయి, పూలు రాలాయి, చిరుగాలు వచ్చి అతన్ని మెల్లగా తాకి కూడా వెళ్ళింది. ఫిక్స్ అయిపోయాడు ఆ అమ్మాయే తన లవ్ అని. పరిస్థితులు అనుకూలించాయి, పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత తెలిసింది అరవింద్ ని పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు అని. ఆ అమ్మాయి పేరు లీలా. ఆ అమ్మాయికి వేరే డ్రీమ్స్ ఉన్నాయి. తను వాళ్ళ నాన్న నుంచి తప్పించుకోవడం కోసం అరవింద్తో పెళ్లి ఒప్పుకుంది. ఆ విషయం తెలిసి అరవింద్ కంగు తిన్నాడు, కానీ డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకే, నేను నచ్చకపోవడం ఆ అమ్మాయి చాయిస్, కానీ నా లవ్ నా ఇష్టం, వన్ సైడ్ లవ్ చేస్తా లీలాని అని స్టార్ట్ చేశాడు అరవింద్. పెళ్ళైన తర్వాత భార్య మీద భర్తకి సర్వ హక్కులు ఉంటాయి, పోతే హక్కులు, రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాంటి వాటి గురించి పట్టించుకోకుండా అరవింద్ సిన్సియర్ గా తన భార్యని వన్ సైడ్ లవ్ చేశాడు. మరి అతని వన్ సైడ్ లవ్ ఏమైంది చివరికి తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఇలాంటి కాన్సెప్ట్లతో ఇంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చాయి. ఏజ్ ఎక్కువైపోయిన హీరో, చిన్న వయసులో ఉన్న హీరోయిన్, వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. రిలేషన్షిప్ కి, ముఖ్యంగా భార్య భర్తల రిలేషన్షిప్ కి ఏజ్ తో ఎప్పుడు సంబంధం ఉండదు, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నారు అన్నదే ఇక్కడ సంబంధం ఉన్న మ్యాటర్. లాక్డౌన్ లో ఓ వెబ్ సిరీస్ వచ్చింది తెలుగులో, యూట్యూబ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయింది, 30 Weds 21 అని. ఆ ఫ్లేవర్ ఉంటది, కానీ కంప్లీట్ గా ఆ కథ టైప్ కాదు ఈ సినిమాలో ఉన్న కథ. ఇందులో షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ కలిసి నటించిన సినిమా ఉంది రబ్ నే బనాది జోడీ అని. ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఈ లవ్ గురు సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కి చాలా దగ్గరగా ఉంటది. నేపథ్యం మారింది, కానీ రబ్ నే బనాది జోడీ మూవీకి ఈ లవ్ గురు సినిమాకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కానీ కంపేర్ చేసుకుని చూస్తే రబ్ నే బనాది జోడీ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇంపాక్ట్ కంటే ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ లేదు, కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న స్టోరీ పాయింట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింటే, కాకపోతే ఆ కథని చెప్పడం కోసం ఏవైతే ఐడియాస్ తీసుకుంటారో అవి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే, ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటే, ఎంత కొత్తగా ఉంటే, అంత కొత్త ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటది. కానీ ఈ లవ్ గురు మూవీలో స్క్రీన్ ప్లే ని డ్రైవ్ చేయడం కోసం పెట్టిన ఐడియాస్ అన్ని కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా ఉంటాయి. ఆ పైన కథని నడిపించడం కోసం పెట్టిన కాన్ఫ్లిక్ట్ అన్ని కూడా కన్వీనియంట్ గా ఉంటాయి. దాదాపు హీరో క్యారెక్టర్ కి ఫేవరబుల్ గానే అన్ని కండిషన్స్, అన్ని కాన్ఫ్లిక్ట్ లు నడుస్తా ఉంటాయి కథలో. సినిమాలో హీరోయిన్ కి ఒక ప్రొఫెషన్ లో పెద్ద స్థాయికి వెళ్ళాలి అన్నది డ్రీమ్, కానీ పరిస్థితులు కలిసి రావట్లేదు. ఇంకో పక్క బలవంతంగా పెళ్లి చేసి పారేశారు, వేరే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేయటం మొదలు పెట్టిన భర్త పరిస్థితుల్ని ఆమెకు అనుకూలంగా మార్చటం మొదలు పెట్టాడు. అనుకున్నదే తడు, అన్ని జరిగిపోతా ఉంటాయి స్మూత్ గా, చాలా ఈజీగా. ఆ అమ్మాయిని మోటివేట్ చేయడం కోసం సీక్రెట్ గా ఫ్రెండ్షిప్ చేయటం మొదలు పెట్టాడు. అయిన ఆ అమ్మాయిని ప్రొఫెషనల్ గా నిలబెట్టడం కోసం తనే ఇన్వెస్టర్ అయ్యాడు. అక్కడ వరకే కాదు, ఆమె పనిలో అతను కూడా భాగమయ్యాడు, పార్ట్నర్ అయ్యాడు. ఏది అవసరం అనుకుంటే అది నేర్చేసుకుంటా ఉంటాడు, అన్ని స్మూత్ గా జరిగిపోతా ఉంటాయి. ఇంకా ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు అతన్ని యాక్సెప్ట్ చేయటం తప్పించి. పోతే అవన్నీ జరగడానికి కాస్త టైం పట్టిద్ది కదా.
ఈలోపు ఆ అమ్మాయి అతన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటది కదా. ఈ మధ్యలో అంతా రొటీన్ డ్రామా నడిపిస్తారు. ఇలాంటి కథల్లో ఎవరైనా చివరికి కోరుకునేది అదే, హీరోని హీరోయిన్ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళిద్దరు ప్రేమ సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. కాకపోతే ఆ ప్రాసెస్ కన్వీనియంట్ గా సింపుల్ గా ఉంటే ఏం బాగుంటది, అంత ఇంపాక్ట్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. కొంచెం టఫ్ సిచ్యువేషన్స్, ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్, కొత్త రకమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడానికి ఉంటది. అది లేదు ఈ సినిమాలో, కొత్తదనం లేదు ఈ సినిమాలో. దాని మూలంగానే బానే ఉంది కానీ సినిమా రెగ్యులర్ గా ఉందనిపిస్తుంది. కంప్లీట్ సాటిస్ఫాక్టరీ ఓ ఇంపాక్ట్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంజాయ్ చేసినట్టు ఉండదు. మాక్సిమం సినిమాలో సిచ్యువేషన్స్ అన్ని హీరో క్యారెక్టర్ కి ఫేవరబుల్ గా నడుస్తూ ఉంటాయి, అనుకూలంగా అన్ని జరిగిపోతా ఉంటాయంటే కిక్ ఎక్కడి నుంచి వస్తుంది? స్ట్రగుల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు, హీరో ఆ స్ట్రగుల్ ని డిఫరెంట్ గా ఫేస్ చేస్తున్నప్పుడు ఆ పైన వచ్చే రిజల్ట్స్ కానీ సొల్యూషన్స్ కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ అలాంటి వాతావరణం ఏది ఈ సినిమాలో లేదు. హీరోకి సంబంధించి ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయింది అంటే దానికి సంబంధించిన కన్క్లూషన్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే జరుగుద్ది చాలా కన్వీనియంట్ వేలో. అలాంటప్పుడు స్టోరీ ఫ్లోని మనం ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. ఓకే నడుస్తుందా, ఓకే ఓకే జరిగిపోయిందా, ఇలాంటి ఫీలింగ్ లోనే ఉంటాం. కొన్ని సిచ్యువేషన్స్ మూలంగా క్లైమాక్స్ ని ఇంట్రెస్టింగ్ గా బ్లాస్ట్ చేస్తారేమో అని అనుకోవడం జరిగింది, కానీ అక్కడ కూడా కన్వీనియంట్ గా కంఫర్ట్ గా చాలా కూల్ గా విషయాన్ని రివీల్ చేసి సినిమాని కంప్లీట్ చేస్తారు. అంటే సినిమా ఎలా అనిపిస్తుంది అంటే బాగాలేదని చెప్పలేము, అలా అని అదిరిపోయింది, సూపర్ గా ఉంది, బాగుంది అని కూడా ఫుల్ గా కాన్ఫిడెంట్ గా సాటిస్ఫాక్టరీగా చెప్పలేము. ఓకే ఉంది అంతే, అలాగే మాట్లాడాల్సి వస్తుంది. మూవీ టీమ్ అయితే వాళ్ళు అనుకున్న దాన్ని అనుకున్నట్టు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. కాకపోతే రొటీన్ ఐడియాస్ మూలంగా ఈ సినిమా ఒక రొటీన్ ఎంటర్టైనర్ గా మాత్రమే మిగిలిపోద్ది. తర్వాత విజయ్ అంటోనియో బిచ్చగాడు ఇంపాక్ట్ నుంచి కంప్లీట్ గా బయటకు రాలేదు అని చెప్పాలి, ఎందుకంటే తను నటించే ప్రతి సినిమాలోనూ ఒక సెంటిమెంట్ ఎలిమెంట్ కంపల్సరీ పెడుతున్నాడు. ఈ సినిమాలో కూడా పెట్టాడు, అమ్మ సెంటిమెంటో సిస్టర్ సెంటిమెంటో ఏదో ఒకటి ఉండాలి. ఈ సినిమాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ పెట్టాడు. ఆ సెంటిమెంట్ ఎలిమెంట్ ని ప్రీ క్లైమాక్స్ లో ఓ మంచి ప్లేస్ లో సెట్ చేశాడు, బాగున్నాయి అనిపించింది. కానీ ఆ తర్వాత క్లైమాక్స్ లో ఆ ఎలిమెంట్ కూడా తేలిపోయింది, ఎందుకంటే రొటీన్ ఐడియాస్, రొటీన్ క్లైమాక్స్ మూలంగా. మృణాలిని రవి సినిమాలో హీరోయిన్ గా చేసింది, అమ్మాయి చాలా బాగా చేసింది, మంచి ఇంప్రెషన్ తీసుకుంటది. తర్వాత హీరోయిన్ కి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళతోనూ, హీరోకి మేనమామ గా నటించారు వీటీవీ గణేష్, ఆయనతోనూ, అలాగే యోగి బాబుతోనూ కామెడీని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ సాలిడ్ గా అయితే నవ్వించారు అని చెప్పడానికి లేదు, రొటీన్ నవ్వులు మాత్రమే ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ లవ్ బాయ్గా ఆయన సూపర్ ఇంప్రెషన్ తీసుకున్నారు అని చెప్పడానికి లేదు, కొంచెం హార్డ్ గానే అనిపించింది ఆయన్ని ఓ లవర్ బాయ్ గా చూడటం, ఆయన లవ్ బాయ్ గా ఆయన పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేయటం. సెంటిమెంట్ సీన్స్ లోను ఎమోషనల్ సీన్స్ లోను చాలా బాగా చేస్తున్నారు విజయ్ ఆంటోనీ, కానీ రొమాన్స్ కు సంబంధించి అలాగే కామెడీ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో మాత్రం తేలిపోయారు, ఆయన నుంచి పర్ఫార్మెన్స్ సరిపోలేదు. టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్ లో పనితీరు ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి. మొత్తంగా లవ్ గురు ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, ఎవరో అసలు ఈ సినిమాలో లవ్ గురు అర్థం కాలేదు. యోగి బాబు క్యారెక్టర్ ని కొంతవరకు లవ్ గురు అనుకోవాలేమో, కానీ దానికి సంబంధించి ప్రాపర్ స్ట్రాంగ్ ఇంట్రెస్టింగ్ జస్టిఫికేషన్ లేదు. మరి ఎవరు ఈ సినిమాలో లవ్ గురు? హీరోయిన్ ని అంటే తన భార్యని వన్ సైడ్ లవ్ చేసిన హీరోనే ఈ సినిమాలో తన ప్రేమకి తనే లవ్ గురునా అనుకోవాలేమో, ఏం అర్థం కాలేదు. ఓవరాల్ గా అయితే ఒక మామూలు ఎంటర్టైనర్ ఈ లవ్ గురు మూవీ, అంతే, అందుకు మించి ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.